నమస్కారం అండి. ఈరోజు ఎన్జీ న్యూజెర్సీ తెలుగు అసోసియేషన్ ఉగాది సంబరాలకి విచ్చేసిన వారందరికీ చాలా ధన్యవాదాలు. ఆల్మోస్ట్ 1000 మంది దాకా వర్షంలో కూడా మాకు ఫోన్లు చేసి మరీ వస్తున్నారు. ఇంకా మేము సులేఖ ఓపెన్ పెట్టున్నాం, టికెట్స్ వెళ్తూనే ఉన్నాయి. వి థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. వీఆర్ బ్యాంగ్, వీఆర్ కమింగ్ బ్యాక్ విత్ అ బ్యాంగ్ ఆఫ్టర్ 3 ఇయర్స్ అండ్ యూఆర్ గోయింగ్ టు సీ మెనీ మోర్ ప్రోగ్రామ్స్ కమింగ్ ఫ్రమ్ అస్. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ ఎంజాయ్ ద ఈవినింగ్. థ్యాంక్ యూ. ఇవాళ న్యూజెర్సీ తెలుగు అసోసియేషన్ ఉగాది సంబరాలకి మీరు అందరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇవాళ చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వెరైటీ బాలీవుడ్, టాలీవుడ్ అండ్ క్లాసికల్ డాన్సెస్, కూచిపూడి, భరతనాట్యం అన్నీ ఉన్నాయి. అండ్ వచ్చిన వాళ్ళందరికీ, గెస్ట్లకి చాలా షాపింగ్ ఉందండి. అండ్ ఆల్సో వీఆర్ అరేంజింగ్ ఆ విందు భోజనము. పండగ స్పెషల్స్ అన్నీ ఉన్నాయి ఈ మెన్యూలో. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ ఇట్ ఏ గ్రాండ్ సక్సెస్. అందరికీ నమస్కారము. ఈరోజు ఇక్కడ ఎన్జేటీఏ న్యూజెర్సీ తెలుగు అసోసియేషన్ న్యూజెర్సీలో సేరివెల్లి హై స్కూల్లో జరుపుకుంటున్నాము. ఆల్మోస్ట్ 1000 పీపుల్ దాకా వచ్చేసారు. అంతేకాకుండా ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. ఒక సైడ్ బయట వర్షం పడుతుంది, అయినా జనాలు ఇంత వర్షంలో కూడా ఈరోజు ఈవెంట్కి వస్తూనే ఉన్నారు. సో అంతేకాకుండా జయసుధ గారు కూడా వస్తున్నారు ఇండియా నుండి. అంతేగా ఎంతో ఎన్నో కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలా చక్కగా ప్లాన్ చేశాము. మ్యూజికల్ కాన్సర్ట్ జయసుధ గారితో కూడా మీట్ అండ్ గ్రీట్ కూడా అరేంజ్ చేశాము. సో చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు న్యూజెర్సీ తెలుగు అసోసియేషన్ తరపు నుంచి ఉగాది వేడుకలు జరుపుకుంటున్నామండి. ఇక్కడ సేర్వల్ వార్ మెమోరియల్ స్కూల్లో మంజు గారు కాబోయే ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో చాలా మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వేరియస్ లోకల్ టాలెంట్స్, కొత్త కొత్త పిల్లలకి ఈ అవకాశం ఇచ్చారు. అలా కాకుండా మంచి సింగర్స్ వచ్చారు ఇండియా నుంచి, అనుదీప్, సౌజన్య భాగవతుల, అలాగే మన చిన్న అమ్మాయి వాగ్దేవి సూపర్ సింగర్ నుంచి వేద వాగ్దేవి విన్నర్ అయింది. ఆ అమ్మాయికి కూడా మంచి ఆపర్చునిటీ, చాలా చక్కగా పాడుతుంది, చాలా మంచి మూవీస్ అది పాడింది. జయసుధ గారు వెటరన్ యాక్ట్రెస్ వస్తున్నారు. చాలా మంచి కల్చరల్ ప్రోగ్రామ్తో ఈరోజు చాలా మంచి విందు భోజనంతో సహా భోగ్ రెస్టారెంట్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. అందరూ కలిసి ఎంజాయ్ చేయాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి, నా పేరు దాము గేదెల. ముఖ్యంగా ఈరోజు ఎన్జేటి అంటే న్యూజెర్సీ తెలుగు అసోసియేషన్, మీకు బిహైండ్ ఎవరున్నారో మీకు తెలుసో తెలియదో కానీ ముఖ్యంగా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది ఇప్పుడైనా కదా 2018లో మన వాసుదేవరెడ్డి చిన్న గారు, మీకు తెలుసు వాసు క్యాడ్ వాస్ అంటారు అతను ప్రెసిడెంట్. అప్పుడు మంజు గారు తెలియని వాళ్ళు ఎవరుండరు. సో వీళ్ళందరూ యాక్చువల్గా ప్లస్ బ్రహ్మాండమైన టీం ఉందండి ఇవాళ. సో ఈరోజు ముఖ్యంగా ఉగాది వేడుకలు చేయడం, తర్వాత జయసుధ గారు రావడం, అదేవిధంగా మ్యూజికల్ ప్రోగ్రామ్, ఇవన్నీగా ఎంత బాగా ఉందంటే ఐ కెనాట్ బిలీవ్ అండి. ఐ హ్యావ్ ఆల్మోస్ట్ లైక్ వాళ్ళ వాసు గారితో, మంజు గారితో నాకు ఆల్మోస్ట్ లైక్ 2 డికేడ్స్తో పరిచయం. దేర్ వెరీ టీమ్, గుడ్ టీమ్ అండ్ దెన్ దే హ్యావ్ లైక్ లాట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ బాగా చేస్తున్నారు. ఈరోజు ఐఎమ్ షూర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆల్మోస్ట్ లైక్ 850 పీపుల్ వస్తున్నారు. సో ఎవ్రీబడి ఈజ్ సో హ్యాపీ ఫర్ దిస్ ఎన్జేటీ అండి. నమస్కారం. నా పేరు శ్రీనివాస్ భర్తవరపు. అందరూ టీవీ ప్రేక్షకులు అందరికి కూడా నా ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది సందర్భంగా ఎన్జేటీఏ తరఫున వాసుదేవిరెడ్డి గారు, అలా అదేవిధంగా మంజు గారు ఆధ్వర్యంలో మంచి ప్రోగ్రాం మేము నిర్వహిస్తున్నాము. చాలామంది ఇంచుమించుగా 1000 పీపుల్ పార్టిసిపేట్ చేశారు. అన్ని రకాల ప్రోగ్రామ్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, విందు భోజనాలు అన్ని రకాలుగా గ్రాండ్ సక్సెస్ తోటి మేము జరుపుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ. ఎన్ఆర్ఐ తెలుగు రేడియో వారికి మరియు వి దేశీ ఫిల్మ్స్ వారికి, వారిని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. నేను శ్రీనివాస్ గూడూరు, న్యూయార్క్ తెలుగు అసోసియేషన్కి పాస్ట్ ప్రెసిడెంట్గా చేశాను, తర్వాత వివిధ సంస్థలకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా కూడా చేశాను. ఈరోజు ఎన్జేటీఏ న్యూజెర్సీ తెలుగు అసోసియేషన్ వారు జరుపుతున్న ఈ ఉగాది వేడుకలకి అతిథిగా రావడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. పైగా ఇక్కడ మా దాము గారు సర్వజన బంధు, దాము గారు అలాగే మా శ్రీనివాస్ గారు మా న్యూయార్క్ నుంచి వచ్చారు. సో మేము దాదాపు 50 మైళ్ళ జర్నీని, ట్రాఫిక్ని అన్ని దాటుకుంటే ఎందుకు వచ్చామంటే ఎన్జేటీఏ పట్ల మాకు నా అభిమానం తెలియజేసుకోవడానికి. అలాగే ఎన్జేటీఏ తోటి నేను టిఎల్సీఏ తెలుగు లిటరల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మేము ఇద్దరం కలిసి ఒక ప్రోగ్రాం కూడా చేసాం సంక్రాంతి. సో మళ్ళీ ఈ సంస్థతో కలిసి మా మిత్రురాలు మంజు భార్గవి గారు గారు సెక్రటరీగా ఉన్నారు దీనికి,
మళ్ళీ వాళ్ళందరినీ కలిసి ఈ ప్రోగ్రామ్ను ఎంజాయ్ చేయడానికి వచ్చాను, ముఖ్యంగా మిత్రులను కూడా కలిసి ఎంజాయ్ చేయడానికి వచ్చాను. ఆల్ ది బెస్ట్ ఎన్జిటిఏ ఫర్ ఆల్ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. బాయ్. ఉపేంద్ర చివుకుల, న్యూజెర్సీ ఫార్మర్ అసెంబ్లీమ్యాన్, ఫార్మర్ కమిషనర్. ఈరోజు న్యూజెర్సీ తెలుగు అసోసియేషన్ తెలుగు కళ సమితి ఇక్కడ పార్లిన్ అని దానిలో నగరంలో ఈ ప్రోగ్రామ్ ఉగాది ప్రోగ్రామ్ చేస్తున్నారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అదే కాకుండా ఈరోజు ప్రోగ్రాంలో చాలా మన లోకల్ ఆర్టిస్ట్ అందరికీ ఛాన్స్ ఇచ్చి ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలందరూ వాళ్ళు పాటలు పాడడం కానీ, వీణ వాయించడం కానీ, నృత్యం చేయడం కానీ అన్నీ బాగా జరిగాయి. తర్వాత ఇప్పుడు జయసుధ మెయిన్ ఆర్టిస్టు, ఆవిడ ప్రోగ్రాం మెయిన్ ప్రోగ్రాము అది వస్తున్నది, జరుగుతున్నది. సో చాలా సంతోషం ఈ విధంగా నన్ను పిలిచినందుకు. న్యూజెర్సీ తెలుగు అసోసియేషన్కి నా కృతజ్ఞతలు, చాలా సంతోషం. This is all women team, you can see. Thank you, welcome. Rendi, Sujata, Rendi, please do come. Thank you. స్నేహితులతో ప్రారంభించిన హోప్ వర్క్స్ పద్ధతి ఎవరికో లభాలి, మరి ఆత్మలో ఉన్న వారిని ఆదుకుని ఎవరు మరొక ఉపాయమైన వారిని ఆదరణ పిలిచి ఎవరు? ఇదే ప్రశ్న మానవత్వంతో స్పందించే శరణాడి కోట అని ఓ విద్యార్థిని ఆలోచన చేసింది. ఈ సమాజం కోసం నేను సైతం ఏదో చెయ్యాలి అని ముందుకు గమనించింది. అభాగ్యులు ఆశలు నింపి వారి సమస్యలపై స్పందించే సంస్థలు ప్రాణం కోసింది. ఆ సంస్థలు స్పందన ప్రారంభించిన న్యూజెర్సీ తెలుగు అసోసియేషన్ ఉగాది సంబరాలు జరుపుకుంటున్నారు. సో ఐఎమ్ హియర్ యాజ్ ఎ చీఫ్ గెస్ట్. చాలా చక్కటి ప్రోగ్రాం. పిల్లలు, ఇక్కడ ఉన్న పిల్లలు మన ఇండియన్ కల్చర్ డాన్సులు కానీ, క్లాసికల్ డాన్సులు కానీ చాలా బాగా డాన్స్ చేశారు. అండ్ చాలా హోమ్లీగా, చాలా ఎంతో హ్యాపీగా ఉంది. మళ్ళీ ఒక మన కుటుంబాలని కలుసుకున్నట్టు, తెలిసిన వాళ్ళని ఎంతో పరిచయం ఉన్న వాళ్ళలాగా అందరూ ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఫంక్షన్స్ ఇంకా న్యూజెర్సీ తెలుగు అసోసియేషన్ వాళ్ళు జరుపుకోవాలి, పెద్ద గ్రాండ్ సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను.